కలియుగంలో శనిదేవుని ప్రభావాలు. కల్పము అంటే 42,33,60,000 సంవత్సరాలు. ఒక కల్పానికి 14 మన్వంతరాలు ఉంటాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అనే 4 యుగాలు కలిసి ఒక మహాయుగం అవుతుంది. అటువంటి 7 మహాయుగాలు ఒక మన్వంతరం అంటే 3,02,40,000 సంవత్సరాలు. ఒక్కొక్క మనువు పాలించే కాలాన్ని మన్వంతరం అంటారు. మొత్తం 14 మంది మనువులు ఉంటే 14 మన్వంతరాలు. కాలమానరీత్యా ప్రస్తుతం శ్వేతవరాహ కల్పమందు వైవస్వత మన్వంతరపు 28వ మహాయుగం జరుగుతోంది. ఖగోళ శాస్త్రారీత్యా కృతయుగం వైశాఖ శుక్ల తదియనాడు, త్రేతాయుగం కార్తీక శుద్ధ తదియనాడు, ద్వాపర భాద్రపద బహుళ త్రయోదశి నాడు, కలియుగం మాఘపూర్ణిమ దినమున ప్రారంభమైనట్టు ఆధారాలు చెబుతున్నాయి. ఎంతో తేజోమయంగా ఉండే సూర్యుని చుట్టూ పరిభ్రమించే గ్రహాలలో శని సూర్యుడిదే ప్రముఖ స్థానం. శని మందగమనము కలిగినవాడు కనుక మందుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. శని వాహనం కాకి. సాధారణంగా అందరూ శనికి భయపడి పూజిస్తారు, కానీ భక్తి శ్రద్ధలతో ఇష్టపూర్వకంగా పూజించరు. జీవితంలో ఏ విధమైన కష్టాలు ఎదురైనా శనిని తిట్టుకునేవారే ఎక్కువ. శని సూర్యుడిని దూషించి తప్పించుకోవడం దేవతలకే సాధ్యం కాలేదు. అగ్నిలో కాల్చబడిన పసిడి ఏ విధంగా అయితే తనలోని కల్తీని కోల్పోయి పరిశుద్ధంగా మిగులుతుందో అదేవిధంగా శని చేత పీడించబడిన వారు కూడా తమలోని అహంకారాన్ని, స్వార్థాన్ని త్యజించి పునీతులు అవుతారు. ఒక రకంగా చెప్పాలంటే శని జ్ఞానకారకుడు అవుతాడు. అది ఎలాగంటే శని పీడ వల్ల అప్పటి వరకు కడుపులో చల్ల కదలకుండా వైభవంగా జీవిస్తున్న వాళ్ళు హఠాత్తుగా బజార్న పడతారు. అప్పటి వరకు వంగి వంగి దన్నాలు పెట్టిన వారు తల ఎగరేస్తారు, నువ్వెంత అని సవాల్ చేస్తారు. శని సమాజంలోని సామాన్య జనాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు. శని అనుగ్రహం లేనివాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజానాయకుడు కాలేడు. గత జన్మలో చేసిన పుణ్యఫలం అధికంగా ఉన్నవాళ్ళు శని యొక్క పీడను తట్టుకొని మళ్ళీ అభివృద్ధి మార్గంలో ప్రయాణిస్తారు. అదేవిధంగా గత జన్మ పుణ్యం అధికంగా ఉన్నవాళ్ళు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండి శని కలిగించే రోగాలను తట్టుకొని జీవిస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి జాతకంలో శని మంచి స్థానంలో ఉన్నట్లయితే శని పీడను అనుభవించాల్సిన దశలో కూడా మంచి ఫలితాలు పొందటం జరుగుతుంది. అందుకు ఉదాహరణగా ముఖ్యమంత్రిగా పనిచేసిన మహానటుడు శ్రీ ఎన్టీ రామారావు 7 నాటి శని ప్రభావాన్ని అనుభవిస్తూ తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 6 నెలలలో ఆంధ్రదేశమంతా తన చైతన్య రథంలో పర్యటించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కావటం జరిగింది. శ్రీ ఎన్టీ రామారావుకి 1979 నుండి 1987 వరకు 3వసారి వచ్చిన 7 నాటి శనిని ఆయనకు అనుకూల ఫలితాలను ఇవ్వటం జరిగింది. 1982 సంవత్సరంలో ఈయనకు జన్మశని నడుస్తున్నది. ఆ సమయంలోనూ తెలుగుదేశం పార్టీని స్థాపించటం, ఎన్నికలలో ఘన విజయాన్ని సాధించటం జరిగింది. శని ఏ ఫలితాలకు కారకుడు? ఆయుర్దాయం, అనారోగ్యాలు, మరణ కారణాలు, ఎన్నాళ్లకు తగ్గని జబ్బులు, నీచులపై ఆధారపడి జీవించాల్సి రావటం, అపనిందలు ఎదుర్కోవటం, పౌరుషం లేకుండా జీవించటం, ఆయాసం, వాతప్రకోపం, అజీర్ణ వ్యాధి అనుభవించటం, అనేక మందితో కలిసి ఒక స్త్రీని సంభోగించటం, పెద్ద పెద్ద దంతాలను కలిగి ఉండటం, మలమూత్ర సంబంధ వ్యాధులను అనుభవించటం, క్షుద్ర పిశాచాలు, చేతబడి లాంటి అమానుష శక్తులచే బాధలు పడటం, గోళ్ళు పుచ్చిపోవటం, నోటి వెంట చొంగ కారటం, నికృష్టమైన ప్రదేశాలలో సంచరించటం లాంటి పరిస్థితులు శని వల్ల కలుగుతాయి. శని నువ్వులు, నూనెలు, ఉప్పు, ఇనుము, మినుములు, కొర్రలు, తగరం, గేదెలు, అధిక వడ్డీతో చేసే అధిక వ్యాపారం,
అరటి చెట్లు వైరాగ్యం లాంటి అంశాలతో సంబంధాన్ని కలిగి ఉంటాడు. శని 12 రాశులలో సంచరిస్తున్నప్పుడు ఒక్కొక్క రాశిలో కొన్ని భాగాలలో అనగా డిగ్రీలలో సంచరిస్తున్నప్పుడు ఆయా రాశులకు చెందిన మానవులకు మారకాన్ని అనగా మరణాన్ని కలిగిస్తాడని జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తున్నది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మేష రాశిలో 10 డిగ్రీల లోపు, వృషభ రాశిలో 4 డిగ్రీల లోపు, మిథున రాశిలో 7 డిగ్రీల లోపు, కర్కాటక రాశిలో 9 డిగ్రీల లోపు, సింహ రాశిలో 12 డిగ్రీల లోపు, కన్యా రాశిలో 16 డిగ్రీల లోపు, తుల రాశిలో 3 డిగ్రీల లోపు, వృశ్చికం రాశిలో 18 డిగ్రీల లోపు, ధనస్సులో 28 డిగ్రీల లోపు, మకరంలో 20 డిగ్రీల లోపు, కుంభంలో 13 డిగ్రీల లోపు, మీనంలో 17 డిగ్రీల లోపు ఉన్న శని మారకాన్ని కలిగిస్తాడు, అనగా మరణాన్ని కలిగిస్తాడు. మహాశక్తివంతుడైన శని సూర్యుడిని కేవలం భారతదేశంలోనే కాకుండా అనేక పాశ్చాత్య దేశాలలో కూడా వేరువేరు పేర్లతో ఆరాధించటం జరుగుతున్నది. రోమన్లు శనిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించడం జరిగింది. గ్రీకులు శనిని క్రోనస్ అనే పేరుతో పూజించారు. ఒకనాడు రోమన్లచే పాలింపబడిన నేటి ఇటలీలో శని సంబంధమైన పూజలు ఈనాటికి ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో జరుగుతున్నాయి. రోమ్లో క్రైస్తవ మతం ప్రవేశించే వరకు అక్కడ శనిని పూజించే సంప్రదాయం ఉండేది. శని గౌరవార్థం జరపబడే పండుగను మరియు ఆ సందర్భంలో ఇవ్వబడే సెలవును హాలిడే సాటర్నలియా అని పిలిచేవారు. రోమన్లు శనిని పంటలకు అధిపతిగా భావించినందువల్ల రోమ్లో పంటలు వేయటం, పూర్తి అయ్యే డిసెంబర్ నెల చివరి వారంలో సాటర్నలియాను జరుపుకొని శనిని పూజించేవారు. డిసెంబర్ నెలలో 17 నుండి 23వ తేదీ వరకు శని ప్రీత్యర్థ సాటర్నలియా అనే పండుగను ఇటలీ దేశంలో జరుపుకుంటారు. ఈ వారం రోజుల పాటు ఇటలీలో ఏ విధమైన వ్యాపార కలాపాలు జరగవు. ఆ సమయంలో జైళ్ళలో శిక్షలు అనుభవించే ఖైదీలకు స్వేచ్ఛ ప్రసాదించబడుతుంది. రోమన్ సాహిత్యంలో శని వ్యవసాయానికి అధిదేవతగా పేర్కొనబడ్డాడు. అందువల్లనే రోమన్ సాహిత్యంలో శని కొడవలని, ధాన్యపు కంకులను ధరించినట్టుగా చెప్పబడింది. శని రోహిణీ నక్షత్రంలో సంచరించే కాలం చాలా చెడును కలిగిస్తుందని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తున్నది. 1972వ సంవత్సరంలో శని రోహిణీ నక్షత్రంలో ప్రవేశించినప్పుడు లక్షలాది మంది చంపబడ్డారు. మరలా 2001వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో శని రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశించగానే అమెరికాలో WTO భవనాలు ఆల్ ఖైదా తీవ్రవాదులు ఉపయోగించబడ్డ విమానాల ద్వారా కూల్చేయబడ్డాయి. దీనినే చరిత్రకారులు 9/11 అని పిలుస్తున్నారు. మరలా 2030 సంవత్సరంలో శని రోహిణీ నక్షత్రంలోకి వస్తాడు. అప్పుడేమి జరుగుతుందో వేచి చూడాల్సిందే.